doctors, welcome to iDream media, welcome to Talk Show with Harshini. మీ ముందుకి ఒక అమ్మాయిని తీసుకొచ్చాను, తెలుగు అమ్మాయిని. తెలుగు అమ్మాయి చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు అంటే తిను బాగా ఫేమస్ అయింది త్రూ హర్ రీల్స్. తర్వాత ఇద్దరు ముగ్గురు నాకు ఇండస్ట్రీ నుండి కూడా మెసేజ్ చేశారు, ఏంటి అంటే తిన కాంటాక్ట్ మీ దగ్గర ఉందా, తనని మా మూవీలో లీడ్గా కాస్ట్ చేద్దాం అనుకుంటున్నామని. అప్పుడు తన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. ఇప్పుడు ఐ కుడ్ టాక్ టు హర్ అండ్ తను ఇప్పుడు మీ ముందుకే తీసుకొచ్చేసాను, ప్రీతి. హలో అండి, Preeti is with us. Hi. Hi. Hello, Andy. Ippudu Preeti, Instagram reels to start chesavu. You are an actress now. Yes. Patang release avabothundi soon. Summer lo. Yes. Yeah, that's nice. That's great actually. Chala takku mandiki ilanti avakasalu dorukutayi. And ippuduke meeku gurtu pattesi untaru Preeti ni Instagram lo. ఫిట్ చెక్ అనే రీల్స్తో చాలామంది ఇన్స్టాగ్రామ్ తన ఫాలో అయ్యే వాళ్ళు కూడా ముద్దుగా ఫిట్ చెక్ పాప అంటారు. హలో అండి, అనదర్ ఫిట్ చెక్ ఇన్ తెలుగు. సో పైన వేసుకున్నది ఇది మా పిన్ని క్లాజెట్లో దొబ్బేసా, ప్యాంట్స్ కూడా పిన్ని క్లాజెట్లోనే దొబ్బేసాను, షూస్ స్టీవ్ మ్యాడన్, పర్స్ అమెజాన్ అండ్ వ్యూస్ ఆఫ్ హైదరాబాద్. ఏమనిపిస్తుంది వాళ్ళు ఫిట్ చెక్ పాప అంటే? వాళ్ళు ప్రేమతో అంటున్నారు, ఇంకేమనిపిస్తుంది, నాకు మంచిగానే అనిపిస్తుంది. నైస్. ఎక్కడ నుండి ప్రీతి, ఒక్కసారి చెప్పు నీ గురించి. సో నేను పుట్టింది అయితే హైదరాబాద్లోనే, బట్ వీ షిఫ్టెడ్ టు అమెరికా వన్ ఐ వాజ్ 2 years old. సో యా, సమ్మర్స్ అప్పుడు ఇండియాకి వచ్చేదాన్ని, మిగతా టైం అంతా అక్కడే పెరిగాను అనుకోండి. ఇంకా బట్ పతంగ్ అంటే ఎలా, నాకు వచ్చిన కాల్స్ అండ్ మెసేజెస్ నీ గురించి ఇలా నెంబర్ కావాలి అని. వన్ డే నాకు తెలీదు, అండ్ వన్ డే సడన్గా నేను ప్రొఫైల్ ఫాలో అవుతున్నాను, చూస్తే పతంగ్ అని. వెన్ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్? సో ఆనెస్ట్లీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఇన్ లాట్స్ ఆఫ్ డిఎమ్స్, ఆడిషన్స్ పంపిమని. కొన్నిటికి పంపించాను, కొన్ని రాలేదు, కొన్ని వదులుకున్నాను, ఎందుకంటే ఎడ్యుకేషన్ అయ్యే వరకు ఎందుకు వెళ్ళడము, ఎలాగో ఇంకొక 2 yearsలో డిగ్రీ వచ్చేస్తే దాని తర్వాత చేద్దాము అని. దాని తర్వాత డెంటల్ స్కూల్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు పతంగ్, మై ఫ్రెండ్ ప్రణవ్, హీఈస్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ద మూవీ, అతను స్టోరీలో పెట్టాడు ఆడిషన్స్ పంపిమని. నేను మెసేజ్ చేశాను, నేను పంపను ఆడిషన్ అని. వాడు ఫస్ట్ ఏమంటాడు, వద్దు, వాడికి వేరే అమ్మాయిలు కావాలిగా సినిమాలో, మళ్ళీ తెలిసిన అమ్మాయితోనే ఎందుకు సినిమాలో, ఫ్రెండ్తో. అయితే ఓకే ఓకే అని ఆడిషన్ పంపించాను. అండ్ దెన్ ఐ గాట్ పతంగ్. ఆడిషన్ అయ్యింది, ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చాక వీ డిడ్ ఇన్ పర్సన్ ఆడిషన్స్ అండ్ దెన్ 2 months ఆఫ్ వర్క్ షాప్స్ అండ్ దెన్ ద పోస్టర్ దట్ యూ సా కేమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఆ రీల్స్ నుండే వచ్చింది ఈ ఆపర్చునిటీ అని చెప్పచ్చా? కాదనుకుంటా, ఎందుకంటే పతంగ్ వాజ్ ది ఓన్లీ మూవీ దట్ ఐ రీచ్డ్ అవుట్ టు. వాళ్ళెవ్వరూ నాకు రీచ్ అవుట్ చేయలేదు, నేనే అడిగి మరీ పంపించుకున్నాను ఆడిషన్. వేరేవి వద్దనుకొని మరి పతంగ్కే వెళ్ళాను. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాజ్ ఐ వాజ్ an Instagrammer or something. Okay, okay. ఫస్ట్ నుంచి మూవీస్లోకి రావాలని అంటే ఏదో ఒక పాత్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి త్రూ రీల్స్ అలానా, లేకపోతే అంటే పతంగ్ ఇన్స్టాగ్రామ్లో చేస్తుండగా పతంగ్ ఆపర్చునిటీ వచ్చి దెన్ నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేసిందా? సో అందరూ నా ప్యాత్ టు మూవీస్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అనుకుంటారు, బట్ I did pageants since I was 13. Oh, yeah. Nice. So I participated in Miss Maryland USA, Miss Baltimore Teens, and then finally, Naku Preeti and Vera Valak Telsindi when I participated in Miss India USA. So I made top 10 and then top 5 after winning my state, Miss Maryland India. So separate sections untai. So there's the Americas, USAs, and then India USA. So India USA lo chesakane I guess I got little bit more confidence to be like, okay, stage me dalago chestunna, ide material teeskelli Instagram lo pedadam emundi, cuz pageants lo talent round ante andaru em chestaru, dancing or singing mostly. రెండు బాగానే వచ్చు, కానీ మరి ఐఎమ్ నాట్ క్లాసిక్లీ ట్రైన్డ్ ఆర్ ఎనీథింగ్. సో నాకంటూ నేనేం డిఫరెంట్గా చేయొచ్చు అని ఆలోచించా ప్యాజెంట్స్లో. అండ్ దట్ వాజ్ స్టాండప్. సర్ప్రైజింగ్లీ వెళ్ళాను, ఏవో 2 జోక్స్ చేశాను, మనుషులు నవ్వారు, అదే కాన్ఫిడెన్స్తో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి 2-3 రీల్స్ పెట్టాను. ఓకే, యా. మూవీ కోసం అయితే కంప్లీట్గా ఇండియాకి వచ్చారు. షూటింగ్ అంటే అక్కడ కాదు కదా జరిగిందంతా, షూటింగ్ ఇక్కడే కదా, మరి షిఫ్ట్ అయిపోయావా కంప్లీట్గా? ఇప్పటికైతే షిఫ్ట్ అయిపోయాను. ఐ స్టే విత్ మై నానమ్మ అండ్ బాబాయ్. ఓకే. And అంటే ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ అయింది ఇండియాకి షిఫ్ట్ అయ్యి? నేను ఇండియాకి షిఫ్ట్ అయింది 2022. Okay. So it's been 2 years అయితుంది అనుకుంటా ఇప్పుడు. Yeah, in May it's 2 years. So 2 years my life has been with Patang. Oh. Yeah. కానీ ప్రతి ఇది సర్టెనిటీ లేని ఫీల్డ్ కదా. యూఎస్ లో లైఫ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, మొత్తం మన చేతిలోనే ఉంటుంది అండ్ లైఫ్ కూడా అక్కడ బెటర్ అనిపిస్తుంది కదా కంపేర్ టు, అంటే ఇక్కడ సర్టెనిటీ లేని ఫీల్డ్, ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయో తెలియదు, వస్తాయో రావో తెలియదు, వచ్చిన హిట్ అనేది మన చేతిలో ఉండదు, ఓన్లీ మన హార్డ్ వర్క్ పెట్టేంత వరకే ఇక్కడ. సో ఇంట్లో వాళ్ళు కానీ ఆర్ఎల్స్ నీకే ఆ కైండ్ ఆఫ్ డౌట్ కానీ, లేకపోతే వెళ్దామా వద్దా అన్న వచ్చిందా డౌట్? వచ్చిందా ఆ చిన్న డౌట్ నాకు. ఫస్ట్ పీపుల్ నాకు ఆడిషన్స్ పంపించేటప్పుడు వచ్చిందనే ఐ డిడెంట్ స్టెప్ ఇన్ కంప్లీట్లీ. దిస్ వాజ్ సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్ వెన్ పీపుల్ వర్ రీచింగ్ అవుట్ ఫర్ మీ టు సెండ్ ఆడిషన్స్ అండ్ స్టఫ్. 2-3 పంపాను అండ్ దెన్ మరి చిన్నగున్నా అని అన్నారు, లేకపోతే వర్కౌట్ అవ్వలేదు బికాజ్ ఐ వుడెంట్ కంప్లీట్లీ షిఫ్ట్ అదంతా. అండ్ దెన్ అప్పుడు ఉండే భయము if I should just completely jump in or not. So I was like, okay, na degree teeskunnaka naku inka elli cheyali and feel unte em vice ayipottledu, ellachu mellaga oka 2-3 years lo ani wait chesanu. And then now I'm here. Parents ko chese aithe honestly ma nangar opinion tappa inka ever opinion pattichukono, and ayanaku okay ante naku okay ne inka. So my biggest thing with my dad was నాకే భయం వేసేది అడగనీకి. ఇంత మంచిగా చదువుతాను కాలేజ్లో, డెంటల్ 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 అని చిన్నప్పటి నుంచి అన్నాను, ఇప్పుడు సడన్గా షిఫ్ట్ అయితే ఓన్లీ థింగ్ హీ వుడ్ థింక్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే విత్ మై డాటర్, దట్ మెంటలీ సడన్గా ఇంత షిఫ్ట్ చేస్తుంది, ఇక్కడ ఏమైనా లోట్ అయిందా, ఎందుకు వెళ్ళాలనుకుంటుంది. సో ఐ వాజ్ జస్ట్ జెన్యూన్లీ స్కేర్డ్ టు ఆస్క్ మై పేరెంట్స్, నేను యాక్టింగ్ చేయొచ్చా? అండ్ టు మై షాక్ అడిగిన వెంటనే చెయ్యి ఎవరు చేయొద్దన్నారు, అయితే ఇదేదో చెప్తే ముందే అసలు ఈ డిగ్రీని ఫినిష్ చేయకుండా వెళ్ళిపోయేదాన్ని కదా, నాకెందుకు చెయ్యని ఫీల్డ్లో ఇంకొక 2-3 ఇయర్స్ ఉండడము. సో యా, పేషెన్స్ వైజ్ ఐ బిన్ వెరీ పేషెంట్ ఫర్ 2 ఇయర్స్, ఇంకొక 2-3 నెలలు పేషెంట్ ఉంటే వచ్చేస్తుంది పతంగ్. ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ విత్ పతంగ్ ఐ విల్ గెట్ సంథింగ్ బిగర్ ఆఫ్టర్వర్డ్స్. బట్ నాన్నకి వేరే ప్లాన్స్ ఉండుంటాయి కదా రిలేటెడ్ టు యువర్ ఫ్యూచర్. యా, నాన్న అవి ఎక్స్ప్రెస్ చేశారా? బట్ అంటే వైల్ యు ఆర్ కమింగ్ షిఫ్టింగ్ టు ఇండియా, నాన్న వాజ్ ఆల్వేస్ లైక్, నీకు టైం లైన్ నీకు తెలుసు, పతంగ్ వర్కౌట్ అవ్వకపోతే డెంటల్ స్కూల్కి వెళ్ళాల్సిందే, ఏదో ఒకటి ఉండాలి కదా ప్లాన్ ఏ ప్లాన్ బి. నాకు ఓకే, నా మైండ్లో అయితే ఉన్నది ఇప్పుడు ఒకే ఒక ప్లాన్, కానీ ఈయన మైండ్లో నాకు ప్లాన్ బి ఉన్నట్టు ఉంచుకుందాము డెంటల్ స్కూల్. సో నాన్నగారు ఇప్పుడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది దట్ ఐ డిక్లైన్డ్ మై ఆఫర్ టు, ఐ గాట్ ఇన్ టు బాస్టన్ డెంటల్. ఓకే, వాళ్ళు నాకు 1 ఇయర్ డిఫర్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు, అంటే అక్సెప్టెన్స్ వచ్చిన 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి జాయిన్ అవ్వడానికి. సో ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్ దిస్ ఆగస్ట్, లాస్ట్ ఇయర్ వచ్చింది అడ్మిషన్. సో వాళ్ళకి డిసిషన్ ఫిబ్రవరిలో ఇచ్చేది ఉండే, ఇచ్చేసాను రావట్లేదని. సో వెరీ బిగ్ స్టెప్, వర్స్ట్ కేస్ ఐ కెన్ టేక్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అగైన్ అండ్ రీఅప్లై. ఓకే, అంతవరకు రావద్దని అనుకుంటున్నాను కానీ అయితే ప్రస్తుతానికి వచ్చిన ఆఫర్ మాత్రం యు yes kind of reject. I got into 3 నాకు ఛాన్స్ ఇవ్వలేదు డిఫరింగ్ కి, ఓన్లీ 1 లెట్ మీ లైక్ బి లైక్ ఓకే 2024 లో నీకు ఇంకా సీట్ ఉంటుంది, ఈ ఇయర్ నువ్వు రాకపోతే లైక్ ఓకే ఉంది కదా టైం వెయిట్ చేద్దామని అనుకున్నా, టైం కూడా అయిపోయింది దానికి ఇప్పుడు. బట్ విత్ మై డాడ్ ఐ థింక్ ఆయనకు తెలుసు నేను చదువుల్లో ఫస్ట్ ఉన్నది, నాట్ బికాజ్ ఐమ్ న్యాచురలీ స్మార్ట్ ఆర్ సంథింగ్. నాకు ఎగ్జామ్ 2 మంత్స్లో ఉందంటే 2 మంత్స్ రోజు 2-3 గంటలు కూర్చొని చదువుకోవాలి నేను, నాకు మైండ్లో ఉండాలంటే. సో హీ నోస్ దట్ ఐఎమ్ సమ్మన్ హూ విల్ పుట్ ఇన్ ద హార్డ్ వర్క్, అదే వర్క్ వేరే ఫీల్డ్లో పెడితే సక్సెస్ రాదు అని ఆయనది.